ఎలక్షన్ల గెలుస్తానికి కోట్లు ఖర్చు పెడతారు, మందు తాగిపిస్తారు, పైసలు వంచుతారు, అడిగింది ఇస్తారు, ఓటర్ల కడుపుల తలకాయ పెడతారు, కాళ్ళు మొక్కుతారు, బుద్రకిస్తారు, ఓదార్స్తారు, అష్టమైతే ఏడుస్తారు కూడా. లీడర్లు ఏది చేసినా పవర్ కోసమే కదా, ఒక్కపారి గెలిస్తే ఐదేండ్లు అధికారం మరి, దానికోసం ఏదైనా చేస్తారు మనోళ్ళు. అసొంటిది గీసారేంది, నాకు ఎమ్మెల్యే పదవొద్దు రాజీనామా చేస్తా అంటాడు. ఇక్కడ కూడా మూడు నియోజకవర్గం ఉప ఎన్నిక వస్తే 2000 కోట్లు ఇస్తామని చెప్తే నా పదవి త్యాగం చేస్తాను నిజంగా రెడీ ఉన్నాడు. అగనట మునుగోడు నియోజకవర్గంలో కూడా దళితులకు 2000 కోట్లు ఇస్తానంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటున్నాడు కాంగ్రెస్ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. అంటే ఉప ఎన్నిక వస్తేనే ఆడ గెలుస్తానికి కొత్త కొత్త పథకాలు పెడతారు, అడిగినంత పైకం సాంఛన్ చేస్తారు, ఓట్లు లేని కాడ అస్సలు దేకరని సార్ అంటున్న మాట. వాజీవే మరి హుజురాబాద్ లో దళితులకు 10-10 లక్షలు ఇవ్వవచ్చిరి, కొత్త పింఛన్లు సాంఛన్ చేయవచ్చిరి, కుల భవనాల కోసం ఎక్కరం జాగా కోటి రూపాయలు అందవట్టే, మహిళా సంఘాల కిమ్మటే లోన్లు ఇప్పిస్తామన్న వచ్చిరి, కొత్త రోడ్లు లేపిస్తున్నారు, కోట్ల రూపాయలు పంపుతున్నారు, 2 నెలల సంది మంత్రులు ఎమ్మెల్యేలంతా ఆడనే తిరుగుతున్నారు, 4 రోజులకెళ్లి ముఖ్యమంత్రి సార్ హుజురాబాద్ ఉప ఎన్నిక కోసానికే పనిచేస్తున్నాడు. అగో గందుకే నేను కూడా రాజీనామా చేస్తా, మునుగోడులో కూడా ఉప ఎన్నిక వస్తుందా, మాకు కూడా అవన్నీ ఇస్తారా అని అడుగుతున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు. మా సీటు కూడా నువ్వే తీసుకో, మాకు కూడా ఒక 2000 కోట్లు మా మునుగోడు నియోజకవర్గం దళితులకు. దళితులు ఒక్కటే కర్మ, మా దగ్గర బీసీలు కూడా చాలా మంది పేదోళ్ళు ఉన్నారు. ఈ తీలరావు 100 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిరంటే పైసలే పైసలు, డెవలప్మెంటే డెవలప్మెంట్, 1000 కోట్ల రూపాయలు వస్తాయి, పబ్లిక్ తిప్పలు తీరుతాయి. ఇంత చక్కటి పని చేసినందుకు గుండెలలో పెట్టుకుని మళ్ళీ మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తారు పక్క. అప్పుడు మీ బంగారు నియోజకవర్గాల ఈ సీఎం సార్ కలలు కన్నా బంగారు తెలంగాణ చెప్పున అవుతుంది. ఈ ముచ్చటిట్లుంటే నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా మీటింగులు పెట్టుడు కరెక్ట్ కాదని మంత్రి జగదీశ్వరరెడ్డి సార్ తోటి గట్టిగానే మాట్లాడిండు రాజగోపాల్ రెడ్డి సారు. మాట మాట విరిగి ఇద్దరు నడుమ బయస అయింది బాగానే. స్టేజ్ మీద గౌరవ లీడర్లు ఇట్లా కీసలాడుతుంటే కింద కార్యకర్తలు ఒకటరా రచ్చరచ్చ చేసిండ్రు. ఆగవట్టలేక సుక్కలు కనబడ్డాయి పోలీసులకు. శిరో పార్టీ అయ్యే వరకు ప్రోటోకాల్ కాడ పంచాది పుట్టిందన్నట్టు.